20 మీటర్ ట్యాంక్ కు నీళ్లు పంపింగ్ స్కీమ్ ద్వారా సోమచల రిజర్వాయర్ నుంచి బ్యాక్ వాటర్ తో పంపింగ్ స్కీమ్ ను గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించారు. ఆ ప్రభుత్వంలోనే పైప్ లైన్ వేసి ఈ చెరువు నిండా నీళ్లు ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒంటిమిట్ట దేవాలయాన్ని మరో రాష్ట్రస్థాయి రామాలయంగా గుర్తించి తెలంగాణకు భద్రాచలం వెళ్ళినప్పుడు మరో భద్రాద్రిగా ఆంధ్ర భద్రాద్రిగా ఒంటిమిట్టను గుర్తించి దాదాపు 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఒంటిమిట్ట చెరువును నింపేదానికి ఈ పంపింగ్ స్కీమును ప్రారంభిస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో చెరువు నిండా నీళ్లు ఉండేవి. ఇప్పుడు పంపింగ్ స్కీమ్ ఎత్తిపోయింది, నీళ్లు లేదు. చెరువు నిండా అణగారిపోయిన నీళ్ళన్నీ తగ్గిపోయినాయి. తక్షణం ఉన్నటువంటి మైనర్ రిపేర్లు పూర్తి చేసి ఒంటిమిట్టను నీళ్లతో నింపి సామాన్యులకు అందరికీ ఇది అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తున్నాం.